హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇలాందరూ ఏ వీడియోలు చేసిరురా మీరు చెప్పురి గల్లీ కబడ్డీ కబడ్డీ అరే అరే ఒకొల్లైన ఒకొల్ల చెప్పురా కాదురా ఒకొల్లైన ఒకొల్ల చెప్పురా ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఏం చేసినామా చెప్పు లోలన ఒకొల్లు ఆ ఇండిపెండెంట్ డే చేసినామేమో ఇండిపెండెంట్ డే ఆ గల్లీ కబడ్డీ ఇంకా కొండెంగా కొండెంగా ఆ పాటట క్రికెట్ క్రికెట్ सो मस्त मैं चूस्ट मन सब्सक्राइबर मस्त वीडियो नचनाई वाल मस्त खुश इंकमन चेदा मैं चेदमेमो वीलू सदे ऊके पी सायना बैठक रा सायना बैठक रा चुंटर फस्ट 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 चल तर वीडियो बड़ी बड़ी चाल अभी फस्ट मेन मन को चलो मेन मल्ल चलो मेन बड़ी बड़ी अंटी सायना बैठक रा वीडियो दिदा मन कोई सताइ्री ए चल मुख्यम तरह इवी चुंटे अभी हरिकृष्ण ना पेर कल्याण ना पेर ऋषेद ना पेर वरुण నా పేరు ఋషివర్ధన్ నా పేరు అభిరామ్ నా పేరు ఋషి నా పేరు శివగణేష్ నా పేరు హర్షవర్ధన్ వెరీ గుడ్ అందరి పేర్లు చెప్పిరుగా చూసిరుగా ఇల్లు ఇల్లంతా మన ఛానల్లో ఫేమస్ యాక్టర్లు అయిపోయిరు అరే ఇప్పుడు ఏం అడుగుతా కొన్ని అడుగుతా క్వశ్చన్లు ఆన్సర్ చెప్పాలా మీరు ఓకేనా అరే ఏం చెప్పాలి ఆ మీరు ఏమైతా అనుకుంటున్నారు ఫ్యూచర్ రా చెప్పాలా ఇంజనీర్ ఓ గట్టు గట్టు ఫస్ట్ ఆ ఇంజనీర్ ఆ ఆర్మీ ఇంజనీర్ ఆర్మీ ఆ డాక్టర్ 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 ఆ డాక్టర్ ఆర్మీ आर्मी आर्मी अरे वाह अंदर आर्मी आई तुना रहे आर्मी आई एम जैसा रहा मेरो देश सेवा चेस्ट रहा सो सुशील मोलू मस्त गोप गोप लक्ष्या पे प्राण कापड़ेटते इंको बॉर्डर दर देशा कापड़ेटू को आर्मी अतर डाक्टर अतरट इलाक लक्ष्या चला गोप गोपाई काबी वील गोपल का मन अंदर आशिदा मिम्मेल कोई क्वेश्चन अड़ता आंसर ओके बुरा को पदन पेटा రైట్ కొన్ని సినిమాల పేర్లు చెప్తా తెలుగు సినిమాల పేర్లు ఆ అవిట్ని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలా అవునన్న కొత్త సినిమాలై పాత సినిమాలు ఎవ్వన అడుగుతా సరేనా అర్చా ఆ ఆ అల్లు అర్జున్ కొత్త సినిమా పేరు చెప్పురే నాకు తెలుగులా పుష్ప పుష్పని పుష్ప అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు ఫ్లవర్స్ పుష్ప అంటే ఫ్లవర్ ఆ ఫ్లవర్స్ వెరీ గుడ్ ఇంకొక ఇంకొకటి అడుగుతా మహేష్ బాబు కొత్త సినిమా పేరేం सरकार वारी पाट सरकार अंटेमी सरकार अंटेमी पाट अंटेमी मरी सरकार वारी पाट पेर इंग्ली गोपलरा बाबू पवन कल्याण मोन कोत्त दान पेरे वकील साहब इंग्ली ओवर ऐक्शन अभी तेसरा सिमलू चलना अड़ते करेक्ट चेपक बज्जील मीरंदर कल बज्जील दिंपय सरना मन स्टेट चीफ मिनिस्टर एवर वेरी गुड गुर्तना मैं मंच इंकोट अड़ता केसीआर फुल फॉर्म एम वेरी गुड नेक्स्ट मन इंडिया को प्राइम मिनिस्टर उंटाडा चीफ मिनिस्टर उंटाडा प्राइम मिनिस्टर पेरेम होम मिनिस्टर एवर नरेंद्र मोदी तेलुसु होम मिनिस्टर तेलुसु यो सिनिमालै मात्रं फटाफट चेप्पिनरु मरी चलो अवसर कदा तीसेस्तां रामनाथ कोविंद कादु కాదు రామనాథ్ కోవింద్ ఎందుకు రామనాథ్ కోవింద్ ఎవరు ఫోన్ చెప్పురి ఇజ్జపురి ఆ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ మరి ప్రెసిడెంట్ రామనాథ్ కోవింద్ అయినప్పుడు ఆ మన హోమ్ మినిస్టర్ ఎట్లా అవుతాడు రామనాథ్ కోవింద్ అమిత్ షా పేరేనలా అరే ఇవి ఇళ్ళకి వెళ్ళి మీరు ఒక్కటి చెప్పకుండా రేపటి నుంచి వీడియోలు ఉండవు బేట ఆ ఇంకొకటి అడుగుతా ఆ రెడీ ఉండండి మన స్టేట్స్ అంటే మనది వేరే అడుగుదా आंध्र प्रदेश चीफ मिनिस्टर एवर जगन मोहन रेड्डी गारू
పెద్దోళ్ళని ఏమని వినాలరా తోక ఏం పెట్టాలా పెద్ద గారు అనాలి ఎందుకు గారు అని పెట్టాలా మనకంటే పెద్దవాళ్ళని ఏం చేయాలా గౌరవించాలా ఎప్పుడన్నా గుర్తుంచుకోండి ఏం చేస్తారు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ మళ్ళా టేక్ రెస్పెక్ట్ ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వకుంటే నీకు రెస్పెక్ట్ వస్తుందా రాదు ఏం గుర్తుంచుకోవాలా టేక్ రెస్పెక్ట్ అన్ని కరెక్ట్ చెప్తున్నారు మరి రేపటి నుంచి వీడియోలు వస్తాయి మరి అడగన్నా మరి ఇంకా వేరే పక్కా చెప్తారా మన స్టేట్ క్యాపిటల్ ఏది మన స్టేట్ మన స్టేట్ క్యాపిటల్ మన స్టేట్ పేరేం తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్ ఏది హైదరాబాద్ సిటీ సిటీకి క్యాపిటల్ ఉంటుందా దేనికి స్టేట్ క్యాపిటల్ ఉంటుంది కంట్రీకి క్యాపిటల్ ఉంటుంది సిటీకి ఉంటుందా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పుర్రా చెప్తారా పక్కా మన ఇండియన్ క్యాపిటల్ ఏది ఢిల్లీ క్యాపిటల్ ఏది లేదు వెరీ ఏం చెప్పినా ఇంతకుముందు ఏం చెప్పినా ఢిల్లీ అంటే ఏమి సిటీ సిటీ క్యాపిటల్ ఉంటుందా మరి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు బేటా మీరు కంట్రీకి ఉంటుంది వెరీ గుడ్ ఆన్సర్ చెప్పిర్రు మీరు ఈ స్టేజ్ కూడా దాటిండ్రు నెక్స్ట్ ఇంకా వేరే క్వశ్చన్లు అడుగుతా మంచి ఓకేనా చెప్తారు కదా పక్కా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని స్టేట్స్ అండ్ వాటి క్యాపిటల్స్ అడుగుతా కొన్ని తెలిసినాయే దగ్గరి ఏయ్ సైలెన్స్ ఎన్ని స్టేట్లు ఉన్నాయి మనకు మొత్తం ఏయ్ ట్వంటీ సిక్స్ ఎందుకు స్టేట్స్ 29 ఎట్లా 29 మరి యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి ఒకటి ఎందుకున్నది స్టేట్లు ముందు ఎన్ని ఉండే మనకు 29 ఉండే మొన్న జమ్మూ కాశ్మీర్ కూడా శ్రీనగర్ పోయి ఎన్ని అయినాయి మరి మరి 29 ఎట్లా చెప్పిర్రు మరి మరి మీరు తప్పు చెప్పదు మరి గుర్తుంచుకోవాలా అట్లా ఎన్ని స్టేట్లు 28 రైట్ వెరీ గుడ్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని మరి ఇంతకు ముందు 7 ఉండే రెండు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ రెండు విడిపోయి ఏమైనా యూనియన్ టెరిటరీస్ అయినాయి 7కు 2 కలిపితే ఎంత 9 యూనియన్ టెరిటరీస్ ఎన్ని 9 వెరీ గుడ్ అర్థమైందా ఇప్పుడు ఢిల్లీ సీఎం ఎవరు నగ్గుతారు అసలు ఐడియా లేదు మీకు అరే ఇది చెప్పిన వాళ్ళకు మీకు చాక్లెట్ ఇస్తారా మంచి 5-star చాక్లెట్ ఇస్తా కేజ్రీవాల్ పేరు విన్నారా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఎవరు చెప్పు ఢిల్లీ కేజ్రీవాల్ వెరీ గుడ్ ఇంకా మహారాష్ట్ర క్యాపిటల్ ఏది అరే వా అస్సాం క్యాపిటల్ డిస్పూర్ గా దిస్పూర్ మేఘాలయ అరే వా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాజస్థాన్ రాయ్పురా రాజస్థాన్ పంజాబ్ ఎట్లయితుంది జైపూర్ వెరీ గుడ్ గుజరాత్ వెరీ గుడ్ గుజరాత్ గాంధీనగర్ ఇంకా ఛత్తీస్గఢ్ ఇప్పుడు చెప్పిండ్రు ఎవరు ఈయన అన్నారు ఒకళ్ళు వెరీ గుడ్ రాయ్పూర్ వెరీ గుడ్ పంజాబ్ ఇంకో స్టేట్ కూడా చండీగఢే ఉంటది అరే అబ్బా మీరు మస్తు టాలెంట్ ఉన్నారు ఏ బడిలో చదువుతున్నారా అబ్బాయి మీరు పసా పడా 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 చెప్తున్నా అరే అరే కంట్రీస్ క్యాపిటల్ చెప్పగలుగుతారా కొన్ని కంట్రీస్ క్యాపిటల్ చేస్తారా అమెరికా అమెరికా యుఎస్ఏ అంటే యుఎస్ఏ అంటే ఏమి ఫుల్ ఫామ్ యుఎస్ఏ అంటే అమెరికా అంటారు యుఎస్ఏ అంటే ఏమి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరి అమెరికా క్యాపిటల్ ఏది అమెరికా అంటే యుఎస్ఏ ఒకటే కదా దేశానికి క్యాపిటల్ ఉంటుంది కదా కంట్రీకి మరి క్యాపిటల్ వాషింగ్టన్ విన్నారా వాషింగ్టన్ అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ వాజేసుడు కాదు వాషింగ్టన్ ఎవరు అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి అమెరికాకు అమెరికాని మంచి డెవలప్ చేసింది కాబట్టి వాషింగ్టన్ పేరునే వాళ్ళు వాషింగ్టన్ డీసీ అని చేసేసి దానికి క్యాపిటల్ పెట్టారు అర్థమైందా చెప్పు అమెరికా క్యాపిటల్ ఏది
వెరీ గుడ్. ఇంకా కొన్ని అడుగుతా, మన పక్క దేశాలు అరే మన పక్కకి ఏ దేశాలు ఉన్నాయి? ఒక రెండు మూడు చెప్పుర్రా. అరే రష్యా మస్తు, మరీ దూరం కాదు, దగ్గర ఇప్పుడు రా. చైనా రైట్, పాకిస్తాన్, ఇంకా ఢిల్లీ దేశమా? ఢిల్లీ మన దేశంలో ఉన్నది. కింద మన కింద ఏది ఉంటుంది? కన్యాకుమారి కింద. అరే వా, వెరీ గుడ్. అరే మనకు, మన ఇండియాకు రెడీయా? అడగాలనా? మన ఇండియాకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రైట్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మన ఇండియాకు ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947. రైట్ రైట్, సైలెన్స్ సైలెన్స్. అర్షా ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్. మరి పాకిస్తాన్ కి ఎప్పుడు వచ్చింది? వన్ డే బిఫోర్. వెరీ గుడ్, అంతే గుర్తుంచుకోవాలా? అదే ఇయర్ 1947. ఎందుకు మన ఇండియా నుంచి పాకిస్తాన్ ఏమైంది, విడిపోయింది? అట్లా వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చింది, మనకు ఫ్రీడమ్ వచ్చింది. అట్లా గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ ఫ్రీడమ్ ఎప్పుడు? ఫ్రీడమ్ డే, ఇండిపెండెన్స్ డే 14 ఆగస్ట్. వెరీ గుడ్. మళ్ళా మన ఇండిపెండెన్స్ డే? వెరీ గుడ్. మనకు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రైమ్ మినిస్టర్ ఎవరుండే? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అన్నారు ఎప్పుడో 1947 అప్పుడు. ఇప్పటిదాకా నెహ్రూ గారు ఉన్నారా? మరి ఎవరున్నారు ఇంతకు ముందు? నరేంద్ర మోడీ 2014 లో ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియాకు. అంతకు ముందు ఎవరుండే గుర్తుంచుకోర్రీ? రోబోట్, రోబోట్ లెక్కుంటాడు, బాగా తెలివైన వ్యక్తి. ఇగో సింగ్, ఏ సింగ్? మన్మోహన్ సింగ్. మరి మర్చిపోయినరు మీరు, మన్మోహన్ సింగ్ మర్చిపోయినరు? మన్మోహన్ సింగ్ మర్చిపోయారు, అదొకటి మర్చిపోలే. జనవరి 26 రోజు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వెరీ గుడ్. ఇవన్నీ తెలిసే అడగాల. మరి ఇంకా కొన్ని చెప్పిర్రు అనుకో, నెక్స్ట్ వారం వీడియో ఇస్తాం మీతోటి. మళ్ళీ ఇంకోటి ఏమి వారం వారం చదివిస్తాం మీతోటి. చదువులేంది ఏం లేదు. మళ్ళా ఫస్ట్ చదువు, మళ్ళా షూటింగ్. ఫస్ట్ చదువు, చదువు నేర్పిస్తా ఏం కావాలంటది. అడగాల ఇంకా చాలా చాలా అడుగు అంటున్నాలంటే. వెరీ గుడ్, చూసిన వాళ్ళిద్దరు ఎంత మంచి ఇష్టం అడుగంటారు. అట్లా ఇంట్రెస్ట్ ఉండాలా, చదువు దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి. వీడియోలు తీస్తా అంటే ఉరుకుదా అంటారు. మళ్ళీ ఇంకోటి ఏమి, టైం తీసుకొని వీడియోలు చేయాలా. అర్థమైందా? ఏ టైం అంటే ఆ టైం రావద్దు, మనకు ట్యూషన్లు ఉంటాయి, ట్యూషన్ కోవాలా. ఇంకోటి ఏమి, స్కూల్ ఉన్నప్పుడు అయితే వీడియోలు మర్చిపోవాలా. వారంకి ఒకటి ఏదో హాలిడే వచ్చినప్పుడు చేసుకోవాలా. అప్పుడు కూడా వారంలో మనకి ఏదైనా హోంవర్క్ ఉంటే వీడియోలు కూడా చేయొద్దు. అర్థమైందా? ఏమున్నది, ఒక వీడియో 7 డేస్కి ఒకసారి వచ్చేది, 1 మంత్కి ఒకసారి తీద్దాం. ఒకరోజు అయితే ఫ్రీ ఉంటారు కదా. మనకి ఏది మెయిన్? ఫస్ట్ దేన్ని మర్చిపోద్దు, తర్వాత వీడియోలు, అన్నీ నేర్చుకోవాలా. అర్థమైందా? ఓన్లీ యాక్టింగ్ అని యాక్టింగ్కే పరిమితమై వీడియోలే చేస్తా అంటే చదువు మర్చిపోతారు. ఎందుకంటే ఇందులో ఏమి లేదు, మనకు చదువులే. చదివితే ఏమొస్తుంది మనకు? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే ఏమొస్తుంది? చూసిండ్రయ్యా మా పిల్లలు ఎంత టాలెంటెడ్ ఉన్నారో. చదువుకుంటారా? పక్క యాక్టింగ్ చేస్తారా? యాక్టింగ్ ఫస్టా చదువు ఫస్టా? వెరీ గుడ్, చదువుకోవాలి. అర్థమైందా? చదువుకుంటే బాగుపడతాం. బాగుపడితే ఏమవుతుంది? జాబ్ వచ్చినాక బాగుపడతాం. బాగుపడితే ఏమవుతుంది? మనకు సొసైటీలో మంచి పేరు వస్తుంది. సొసైటీలో మంచి పేరు వస్తే ఏమవుతుంది? మన అమ్మ నాన్నకు మంచి పేరు వస్తుంది. మన అమ్మ నాన్నకు మంచి పేరు వస్తే ఏమవుతుంది? మనం అందరం మన అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు. మనకు కావాల్సింది ఏమి? మదర్ ఫాదర్ హ్యాపీనెస్. ఓకేనా? బాయ్ చెప్పేద్దామా? బాయ్.